మీకు మనం పెడుతున్నాము, మన రిటర్న్స్ రావాలి కదా. ఒక పని చేసామంటే మనకు రిటర్న్స్ కూడా రావాలి, మళ్ళీ ఇంకోటి మనం ప్రయత్నం చేయడానికి. అవును, అది ఎట్లా? అది లేదు కాబట్టి చేసుకోలేకపోయాను. ఇక్కడ సమస్య ఏంటంటే అది లేదు కాబట్టి చేసుకోలేకపోయాను. అంటే పూర్వం నుంచి కూడా ఎవరైనా ఇలాంటి రీసెర్చ్ పరిశోధనలు ప్రయోగాలు చేసినటువంటి వాళ్ళకి ఎవరో మహనీయులు అన్నదండలు అందించేవారు. నాకు అలాంటి వాళ్ళు తరచపడలేదు. దానికి కారణం నా అదృష్టం అనుకోవడమే తప్ప నేను వేరేగా భావించను. అంటే ఇప్పుడు మీరు ఖర్చు తక్కువ ఖర్చుతో యానిమేషన్ చేయొచ్చు అని నిరూపించారు. ఇదే నిరూపించినప్పుడు వేరే వాళ్ళు కూడా ఆ పద్ధతిలో కాకుండా మీ పద్ధతిని ఫాలో అయితే మరి బాగుండేది కదా, ఎందుకని ఫాలో అవ్వట్లేదు? చెప్పాను, ఇక్కడ యానిమేషన్కి ఇక్కడ ఏ విధమైనటువంటి ఆదరణ లేదండి. ఇక్కడ సినిమా అనేది ఒక రకమైనటువంటి వ్యామోహం. సినిమా అన్నది ఆ వ్యామోహంలోనే ఉంటారు. సినిమా తాలూకు వ్యాపారం చేసిన వ్యాపారులు ఇక్కడ లేరు. సినిమా అనేది ఒక రకమైనటువంటి అంతే, జన మాటల్లో చెప్పలేము, అదొక రకమైనటువంటి వ్యామోహం. దో మామూలుగా బిజినెస్ చేస్తాం డబ్బులు వస్తాయనేటువంటి నాలెడ్జ్ లేదు. ఉదాహరణకి ఒక సినిమా తీసామనుకోండి, అప్పటికే పనికి వస్తుంది, తర్వాత దానికి ఏం పనికిరాదు, అదేదో డిస్పోజల్ ఐటెం కింద ఉండిపోతుంది. యానిమేషన్ అలా కాదండి. యానిమేషన్ గొప్ప విశేషం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. ఒక తెలుగు సినిమా తీసామనుకోండి, లేదా హిందీ సినిమా తీసామనుకోండి, అమితాబ్ బచ్చన్ పెట్టి అమెరికానికి పెట్టి సినిమా తీసామనుకోండి, అది ఇండియా వరకే పరిమితి ఉంటుంది. లేదు విదేశాలు ఏదో జస్ట్ తర్వాత మన ఉండదు. అది యానిమేషన్ అలా కాదండి, తరతరాలు ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కానీ మరి హాలీవుడ్లో సక్సెస్ అయినట్టుగా మన వాళ్ళు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? అంటే వాళ్ళు కష్టపడి చేస్తున్నారు, ఇక్కడ లేనే లేదు కదా. ఇక్కడ పూర్తిగా యానిమేషన్ కోసం వాడు ఆలోచించడం లేదు. ఇప్పుడు మీరు చిన్న స్టార్టింగ్లో వెళ్ళిన స్టూడియో ఇప్పుడు ఉందా? లేదు సార్, ఇన్నాళ్ళు ఎక్కడ మనం అద్దె పెట్టి నడపగలం. వాళ్ళ దగ్గర మీరు చూసామన్నారు కదా, వాళ్ళు మీ సన్ని మీ స్నేహితులు వాళ్ళు పెట్టింది స్టూడియో? లేదు, అది అప్పుడే క్లోజ్ చేస్తారు. 6 మాసాలు 3 మాసాలు క్లోజ్ చేస్తారు. అదే మన వల్ల మనం చేయలేము ఇక ఇది అని ఇక వాళ్ళు క్లోజ్ చేస్తారు. నేను చెప్తే నా మాటలు ఎలా వింటారు? నేను ఎందుకంటే నేను యానిమేషన్లో పనిచేయలేదు, సినిమాలో పనిచేయలేదు, అసలు నేను మీడియాలోకి రాలేదు. నేను ఎవడో పల్లెటూరు వాడిని, నేను చెప్తే వాళ్ళు వింటారు? అర్థం కాదు కదా. నాది నేను నిరూపణ చేసుకోవడానికి నేను ఆ ఎపిసోడ్ తయారు చేశాను. ఇప్పుడు ఇదిగో ఇది చేశారు మీరు, విశ్వదాభిరామ నిరవేమ అని కార్టూన్ యానిమేషన్ మూవీ డివిడితో కలిసి మీరు చేశారు. ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రయత్నం? అంటే పంచతంత్ర అన్నది మనకి ఎవరు స్పాన్సర్స్ గట్రా ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా రాలేదు. నేను ఎన్ని మర్చిపోయిన జీవితంలో పత్రికలకు టీవీలకు మాత్రం నేను రుణపడే ఉంటాను. ఎప్పటికీ రుణపడే ఉంటాను. వాళ్ళు విపరీతమైనటువంటి ప్రచారం ఇచ్చారండి. ఇంత ఇచ్చినా సరే అసలు ద హిందూ అనేవాడు అసలు అలా ఒక వ్యక్తి కోసం వేయరట, నా కోసం మొత్తం హాఫ్ పేజీ వేశారు. కానీ నాకు ఎక్కడ రిప్రజెంటేషన్, ఎవరు కూడా నన్ను గుర్తించలేదు, గౌరవించలేదు, చేయలేదు కానీ.